ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎలాంటి సినిమాను తెరకెక్కించినా కూడా బాక్సాఫీసు వద్ద మినిమం బిజినెస్ చేసే విధంగా ఆయన ప్రణాళికలు రచిస్తుంటారు సినిమా నిర్మించడం ఒక ఎత్తైతే ఆ తర్వాత దాన్ని ఎలా మార్కెట్లోకి తీసుకువెళ్లాలి అనే విషయంలో దిల్ రాజు వేసే ప్రణాళికలు చాలా విభిన్నంగా ఉంటాయి నైజాం ఏరియాలో థియేటర్స్ను తన అధీనంలోనే ఉంచుకున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే ఏడాది పాటు దిల్ రాజు వాటిని ప్రత్యేకంగా లేజుకు తీసుకుని తనకు నచ్చిన సినిమాలను విడుదల చేసి లాభాలను అందుకుంటున్నారు నమ్మకం లేని సినిమాల విషయంలో మాత్రం ఆయన కాస్త దూరంగానే ఉంటారు రాజమౌళి ప్రతి సినిమాను కూడా ఆయనే విడుదల చేస్తూ ఉంటారు ఇక ఈసారి ట్రిపుల్ ఆర్ సినిమాను కూడా భారీ ధరకు కొనుగోలు చేసి విడుదల చేయబోతున్నారు అయితే ఇంతకుముందు విడుదల చేసిన రాధేశ్యం సినిమాతో మాత్రం దిల్ రాజు భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ సినిమాతో దిల్ రాజు దాదాపు ఇరవై కోట్ల వరకు నష్టపోయినట్లు సమాచారం ఇక ఆ నష్టాలను పూరించడానికి ట్రిపుల్ ఆర్ సినిమాపైనే గట్టి నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా కోసం దాదాపుగా డెబ్బై కోట్ల వరకు పెట్టుబడి పెట్టిన దిల్ రాజు డబుల్ ప్రాఫిట్స్ అందుకోవాలి అని చూస్తున్నాడు ప్రస్తుతం నైజాం ఏరియాలో అయితే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్కు మంచి డిమాండ్ ఏర్పడింది మొదటి రోజు ఈజీగా ఇరవై ఐదు కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంటుందని సమాచారం ఇక ఈ సినిమాకు మరింత పాజిటివ్ టాక్ వస్తే ఈ వీక్లోనే పెట్టిన పెట్టుబడి వెనక్కి రావచ్చు అని సమాచారం టికెట్ల రేట్లు పెరగడం కూడా దిల్ రాజుకు కాస్త వచ్చే అంశం కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి రావాలి అంటే రేట్లను చూసి భయపడుతున్నారు మరి ఆ ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుందో లేదో చూడాలి